అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మీకు గుర్తుందో లేదో, సత్యం బాబు మీకు గుర్తున్నాడా? ఆయేషమీర కేసులో సత్యం బాబు అనే వ్యక్తి ఆ కేసులో ఇరికించబడ్డాడు. బలవంతంగా ఇరికించబడి అతనితో ఒప్పుకో, నీకు బాగుంటుంది, ఒప్పుకుంటే నీకు అలాగిస్తాను ఇలాగిస్తాను ఏదో మొత్తం ఒక అమాయకమైన ఎస్సీ ఒకడు ఇరికించారు కేసులో. 8 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చాడు. ఆయన ఇరికించినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ హత్య కేసులో కూడా రాజశేఖర రెడ్డి గారు పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు మనవడు ఉన్నాడని అప్పట్లో రూమర్లు విన్నాం. ఆ సొంత పార్టీ నాయకుడు మనవని తప్పించడానికి అబోసబోన్ తెలియని సత్యంబాబుని ఇరికించారు అని చెప్పి తర్వాత కోర్టు సత్యంబాబు నిరపరాధని బయటకు తెలిసింది. 8 సంవత్సరాలు జైలు చేశాడు. ఒక వ్యక్తిని అంత దారుణంగా నిర్బంధించడం, తప్పుడు కేసులో పెట్టడం, ఆడు కాళ్ళు వంగిపోయి చేతులు వంగిపోయి ఆయన చంపేద్దామని ట్రై చేసి చాలా రకరకాలు చేశారు. అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఏరి ఎక్కడున్నారు? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం మన చేతిలో అధికారం ఉంది, డబ్బు ఉంది, మనకి పోలీసు వాళ్ళు ఉన్నారు, గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, ఎంతమంది అయినా ఉండే, కానీ పైన దేవుడు ఉన్నాడు. ఈ రోజున కోడికత్తి శ్రీని పరిస్థితి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అలాగే ఉంది. కోడికత్తి శ్రీను నరార్థిక చేస్తున్నాడట, ఎక్కడ సెంట్రల్ జైల్లో. 5 సంవత్సరాలు అయింది, నాకు ఎందుకు మీరు బెయిల్ ఇవ్వరు అని చంపేసి గొడ్డలతో నరికేశాడని కన్ఫర్మ్ చేసి సిబిఐ కన్ఫర్మ్ చేసిన అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడో కూడా తెలియకుండా ఇలాగ అరెస్ట్ అయ్యి అలా బెయిల్లో బయటకు వచ్చాడు. మనిషి ఒక మాజీ మంత్రి ప్రాణం లెగిసిపోయింది, వివేకానంద రెడ్డి గారి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గాయం అయ్యిందో లేదో కూడా తెలియదు, అక్కడ మచ్చలేదు అంటున్నారు చాలామంది. అలాంటి ఒక తప్పుడు కేసుకి 5 సంవత్సరాలు అయినప్పుడు ఇంకా బెయిల్ రాలే. కోడికత్తి శ్రీని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ముసలోళ్ళు. మేము మహాసేన పట్టుకెళ్ళి గావ వెళ్ళి ఇచ్చేవాళ్ళకి, తినడానికన్నా ఉంటుందండి. అలాంటి ముసలోళ్ళు ఇద్దరు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మా పిల్లల్ని వదిలిపెట్టండి, కనీసం బెయిల్ అని ఇప్పించండి అని ప్రాధాన్యపడితే ఎవడన్నా ఏం చేస్తాడు? సరే అమ్మ క్షమించాను అంటాడు, లేదా ఊరుకుంటాడు. ఏం మాట్లాడకుండా జగన్ ఏం చేశాడు తెలుసండి? మళ్ళీ ఇంకో పిటిషన్ వేశాడు. ఈ 5 సంవత్సరాలు చేసిన ఎంక్వైరీ సరిపోదు, మళ్ళీ లోతైన ఎంక్వైరీ చేయండి, అంటే ఇంకొక 5 సంవత్సరాలు లోపల ఉంచండి అన్న. జగన్ అన్న 16 నెలలు జైల్లో ఉన్నా కదా, జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు తెలుసు కదా. జైల్లో నీకైతే అన్ని స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండొచ్చు, కానీ మాలాంటోడు జైలుకి వెళ్తే అసలు అక్కడ ఫుడ్ కానీ అక్కడ ఉండే ఆ వాతావరణం కానీ బతకలేవండి. నేను నన్ను కూడా 22 రోజులు జైలుకి పంపించాడు జగన్ అన్న. కానీ జగన్ గారు కూడా 16 నెలలు వెళ్ళారు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నానండి, జైలుకి వెళ్ళొచ్చున ఎవడైనా సరే మన పగోడు మన శత్రువు కూడా జైలుకి వెళ్ళకూడదని కోరుకుంటాడు. ఎందుకంటే అంత దుర్భరంగా ఉంటుంది జీవితం అక్కడ, ఇంట్లో కుటుంబంతో ఏడుతూ ఉంటుంది బయట. ఇక్కడ ఇద్దరు ముసలోళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు జగన్ అన్న. కనికరించకుండా ఇంకా లోతైంది చేయండి, ఇంకొక 5 సంవత్సరాలు పెట్టండి లోపలండి అన్నాడట. జగన్ అన్న చాలామంది క్రైస్తవుడు క్రైస్తవుడు అంటారండి, నిజంగా క్రిస్టియన్ అయి ఉంటే. ఒరిస్సాలో గ్రామ్ స్టైన్స్ అని ఒక మిషనరీని, క్రిస్టియన్ని జీప్లో ఉండగా అతన్నే ఇద్దరు పిల్లల్ని కలిపి సజీవ దహనం చేస్తారు. అక్కడ ఉన్న కొంతమంది సైకోలు సజీవ దహనం చేస్తే ముగ్గురు చచ్చిపోయారు ఆన్ ది స్పాట్. చనిపోతే ఆ గ్రామ్ స్టైన్స్ భార్య కొన్నాళ్ళకే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టింది, క్షమించేశాను నేను కేసొద్దు, దేవుడు నాకు బైబిల్ ఇదే నేర్పించారు, పోనివ్వండి ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా, వాళ్ళని దేవుడే చూసుకుంటాడు, నేను క్షమించాను అంటే వాళ్ళు బయటికి రిలీజ్ అయిపోయారు. క్రిస్టియానిటీలో ఉన్న ప్రేమ అది. అలాగే మన సోనియా గాంధీ గారిని కూడా క్రిస్టియన్ క్రిస్టియన్ అనేసి ప్రచారం చేస్తారు. సోనియా గాంధీ గారి భర్త మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు శ్రీ పెరంబుదూరులో మానవ బాంబు వచ్చి పేల్చేసింది ఆయన్ని. ఆ కేసు కుట్రదారులను అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. అరెస్ట్ చేస్తే వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడు సోనియా గాంధీ అప్పుడే ఆవిడ ప్రధానమంత్రి, అంటే ఆల్మోస్ట్ ప్రధానమంత్రి లాంటిది. ఆవిడ పిటిషన్ పెడితే వాళ్ళకి బెయిల్ రాదు, కానీ ఆవిడ వేయలేదంటే పిటిషన్. రాజ్యాంగం ఇచ్చిన ఒక అందరికీ సమానంగా అందాల్సిందే, అర్థమైందండి. కానీ మీరేం చేశారు? చెయ్యని తప్పు, ప్రాణం పోలే, కనీసం గీత కూడా పడలే. అలాంటి చెయ్యని తప్పుకి 100 కోట్ల ఆరోపణలను మీరే 16 నెలలు ఉంటే జైల్లో, చెయ్యని తప్పుగా ఒక కుర్రాడిని, ఒక ఎస్సీ కుర్రాడిని, ఇద్దరు ముసలోళ్ళని ఆధారమైన కుర్రాడిని 5 సంవత్సరాలు మీరు జైల్లో పెట్టారు, ఆ పాపం ఊరికే పోద్ది అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని ఇక్కడ చట్టాలు ఏం చేయలేకపోవచ్చు అండి, మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ప్రతి దానికి దేవుడికి మీరు లెక్క చెప్పాల్సిందే. కథ కొంచెం లేట్ అవుతుందేమో, అన్నీ కూడబలుకొని ఒకసారి ఇస్తారేమో, మరి అప్పుడు మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో పోతున్న ప్రతి ప్రాణానికి, విధవరాలు అవుతున్న ప్రతి ఆడపిల్లకి, అనాథ అవుతున్న ప్రతి కొడుక్కి కూతురికి మీరు సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. నాకు చెప్పకపోవచ్చు, కానీ దేవుడికి మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. నిజంగా దేవుడు అంటే మీకు భయం భక్తి ఉంటే, భయం భక్తి లేకపోయినా, భయం భక్తి లేనివాడిని ఎలా దారిలో తేవాలో కూడా దేవుడు తెలుసు.
ఏట్రా యేజు సడన్గా ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నావు, దేవుడు దేవుడే అంటున్నావు అనుకుంటారా? దేవుడు లేకుండా మనం ఎక్కడున్నాం? ఒకసారి మన శరీర నిర్మాణం చూసుకుంటే ఇది ఏదే ఆటోమేటిక్గా వచ్చిందా, లేకపోతే ఎవరన్నా తయారు చేయబడితే ఎవరన్నా పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎలా చేయాలి, ఏ ఆర్గన్ ఎలాగా ఇది చేయాలని ఎవరిదన్నా ఒక శిల్పి శిల్పించిన రూపం అనేది తెలిసిపోద్దు కదా. తనకు తానే ఏర్పడితే బండరాయి ఏర్పడుతుంది, బండరాయి రాయి ఏముండదు అందులో. కానీ ఇలాంటి ఒక మిషన్ ఏర్పడాలంటే ఖచ్చితంగా దీనికి ఒక శిల్పి ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు బీ రెడీ, కానీ మీకు కూడా దేవుడు పెద్ద పెద్ద శిక్షలు దించకుండా ఉండాలని కోరుకుంటాను నేనైతే.